మొదటి భాగంలో ఐదుగురు చరిత్రకారులు, రెండవ భాగంలో మరొక ఐదుగురు చరిత్రకారులుగా నేను రెండు వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. సో ఈ వీడియోను చూసిన తర్వాత ఆ వీడియోను కూడా చూడండి. ఒకవేళ మీరు పార్ట్ టూను చూస్తున్నట్లయితే పార్ట్ వన్ చూసిన తర్వాత పార్ట్ టూను చూడండి. ఆరవ చరిత్రకారుడు క్రీస్తు శకం 73వ సంవత్సరానికి చెందిన మరాబార్ సెరాఫియన్. రోమన్లో సెరాఫియన్ సిటీని నాశనం చేసి దానిలో ఉన్న ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో మరాబార్ అనేటువంటి వ్యక్తి కూడా బంధింపబడ్డాడు. అతడు సిరియాక్ లాంగ్వేజ్లో తన కుమారుడికి ఒక ఉత్తరాన్ని రాస్తాడు. సిరియాక్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఆ ఉత్తరంలో యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి జ్ఞానము సంపాదించుకునమని అందులో రాశాడు. ఆ ఉత్తరంలో అతడు కొన్ని విషయాలను ప్రస్తావించాడు. వాటిలో జ్ఞానుల జ్ఞానము నిరర్థకమైందని, జ్ఞానం కలిగిన వారు సైతం మోసగించబడ్డారు అని, సోక్రటీస్ను చంపడం వలన ఎథినియన్స్కు ఎటువంటి ఉపయోగం లేదని, ఆ తర్వాత కాలంలో వారు తెగుళ్ల చేత కరువుల చేత బాధింపబడ్డారని, పైథాగరస్ను నాశనం చేయడం ద్వారా సమోస్ యుద్ధముల ద్వారా నాశనం చేయబడ్డారని, యూదులు కూడా జ్ఞాని అయినటువంటి తమ రాజును చంపడం వలన తమ రాజ్యం నుండి పారిపోవలసి వచ్చిందని, తమ సొంత రాజ్యములను వారు బానిసలుగా బ్రతకాల్సి వచ్చిందని అతడు ఈ ఉత్తరంలో తెలియజేశాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. యూదుల జ్ఞానవంతుడైనటువంటి రాజు అంటే ఆయన ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు యూదులకు రాజు అని, ఆయన యూదులకు తెలివైన రాజు అని మరాబార్ మరొకసారి సూచిస్తూ ఉన్నాడు. లూకాసువార్త 23:3లో పిలాతు యేసుక్రీస్తు వారిని గూర్చి ఆయన యూదులకు రాజు అని పై విలాసం కూడా వ్రాయించడం మనం చూస్తాం. కొంతమంది యూదులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రాజుగా అంగీకరించడం మత్తయిస్వార్త 27:27-29 రాయబడిన వాటిలో మనం చూడొచ్చు. ఇలా యూదులు రాజంటే ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే ఆయన సూచిస్తూ ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఈ విషయం వార్నర్ వాలేస్ అనే స్కాలర్ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాడు. అందుకే యేసుక్రీస్తు వారు తెలివైన రాజు అని, ఆయన దగ్గర జ్ఞానాభ్యాసం చేయమని తన కుమారునికి మరాబార్ ఉత్తరాన్ని రాశాడు. 7వ చరిత్రకారుడు క్రీస్తు శకం 112వ సంవత్సరానికి చెందిన ప్లినీ ది యంగర్. ప్లినీ ది యంగర్ అనేటువంటి వ్యక్తి రోమన్ గవర్నర్. అప్పటి కాలంలో ఇతడు బితూనియకు గవర్నర్గా ఉన్నాడు. ఇతడు చక్రవర్తికి ఒక ఉత్తరాన్ని రాశాడు. నాటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులతో ఎలా వ్యవహరించాలో తెలియజేయమని రాజుగారికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా బుక్ నంబర్ 10 లెటర్ నంబర్ 96లో ఈ విషయం రాయబడింది. అతడు చక్రవర్తికి రాసినటువంటి ఉత్తరంలో ఇలా ఉంది. నేను 10 మంది ఇన్ఫార్మర్స్ను కలిశాను. అయితే వారు ఒకప్పుడు మీ దేవతలను, మీ విగ్రహాన్ని ఆరాధించేవారు. కానీ యేసుక్రీస్తు అనే వ్యక్తిని వారు తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి మిమ్మల్ని కానీ మీ దేవతలను కానీ ఆరాధించడం మానేసి యేసుక్రీస్తు వారి కోసం చనిపోవడానికైనా సిద్ధమని వారు చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది. అంతమాత్రమే కాదు, ఆయన దేవుడు అని, ఆయన బాటల యందు మేము నడుచుకోవాలి అని, ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని, పాపము చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, విగ్రహారాధన అసలే చేయకూడదని, విశ్వాసము కలిగి ఉండాలని వారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యమేసింది. ఒకప్పుడు మీకును మీ దేవతలకు భక్తులుగా ఉండేటువంటి వారు ఈరోజు యేసుక్రీస్తు వారికి భక్తులుగా ఉండడం నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మీ సలహాలను నేను కోరుకుంటున్నానని ఆ ఉత్తరంలో రాశాడు. అంతేకాకుండా ప్లినీ తన ఉత్తరంలో యేసుక్రీస్తు వారు రియల్ అని, ఆయన చరిత్రలో ఉన్నాడు అని, రోమన్ సామ్రాజ్య కాలంలోనే అతన్ని సిలువ వేశారు అని, అతని తర్వాత అతను నమ్మినటువంటి క్రైస్తవులను కూడా రోమన్లు హింసించారు అని, ప్రతి వారం కూడా వారు ఒక చోట కూడుకొని యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు అని, ఇంకా ఎన్నో విషయాలు తన ఉత్తరంలో చక్రవర్తికి రాశాడు. అంటే ప్లినీ కూడా యేసుక్రీస్తు వారిని గూర్చి తన రచనలో తెలియచేయడం మనము చూడగలం. 8వ చరిత్రకారుడు క్రీస్తు శకం 120వ సంవత్సరానికి చెందిన సుటోనియస్. సుటోనియస్ ఒక రోమన్ చరిత్రకారుడు. ఇతడు రోమన్ చక్రవర్తి యొక్క జీవితాలను, వారి యొక్క పరిపాలనను గురించి రాసినటువంటి ప్రసిద్ధి చెందిన చరిత్రకారుడు. జూలియస్ సీజర్ చక్రవర్తి నుండి డొమీషియన్ చక్రవర్తి వరకు సుమారుగా 12 మంది కైసరు చక్రవర్తులను గురించి చరిత్రను పూర్తిగా రాశాడు. క్రీస్తు శకం 41-54 రోమాను పరిపాలించినటువంటి క్లౌడియా చక్రవర్తిని గురించి కూడా ఇతడు రాశాడు. ఈ చక్రవర్తి కాలంలోనే రోమన్ నుండి యూదులను బహిష్కరించాలని ఆజ్ఞ వచ్చింది. దీనికి గల కారణాన్ని కూడా సుటోనియస్ అనే చరిత్రకారుడు తన రచనలో వివరించాడు. దీనిని గురించి బైబిల్ గ్రంథంలో కూడా అపొస్తల కార్యం 18:2 చూడొచ్చు. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించాడన్న మాట ఇక్కడ చూడొచ్చు. యూదులు ఎందుకు రోమాను వదిలి వెళ్ళిపోవాలి అంటే, వారు యేసుక్రీస్తు వారి యొక్క ప్రోద్బలంతో నిరంతరం ఆటంకాలు కలిగించారు అని, రోమా చక్రవర్తి వారిని రోమా నుండి వెళ్ళగొట్టాడు అని చరిత్రకారుడు తన రచనలో రాసుకున్నాడు. ఇంతకీ యూదులు కలిగించిన ఆటంకం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించడం. యేసుక్రీస్తు వారిని గూర్చి క్రిస్టస్ అని లాటిన్ పదంలో రాశాడు. క్రిస్టస్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని పండితులైన వారందరికీ కూడా తెలుసు. నిజానికి క్రిస్టస్ అనినా, క్రిస్టోస్ అనినా, క్రైస్తవులనినా క్రీస్తు అనే పదం నుండి వచ్చినవే. సుటోనియస్ మాటల ప్రకారం యేసుక్రీస్తు వారు మొదటి 100 సంవత్సరాలలోపు జీవించారు అని, ఆయన కాలంలోనే ఎన్నో వివాదాలు కూడా యూదుల మధ్య జరిగాయని చరిత్రకారుడు
మరియు బైబిల్ కూడా దీనిని ధృవపరుస్తూ ఉంది. 9వ చరిత్రకారుడు క్రీస్తు శకం 93వ కాలానికి చెందిన జోసెఫస్. జోసెఫస్ అనేటువంటి ఈయన ఒక యూదుల రోమన్ చరిత్రకారుడు. ఈయన ప్రధానమైనటువంటి రచనల్లో యాంటీక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే గ్రంథంలో యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి ప్రస్తావనలు చేశాడు. ఈ రచనలను టెస్టిమోనియం ఫ్లావియనం అని అంటారు. చాలా మంది క్రైస్తవ పండితులు, క్రైస్తవితరులు కూడా ఈ చరిత్రకారుని గురించి మాట్లాడతారు. ఇతను రాసినటువంటి ఒక ప్యాసేజ్ ను క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా నమ్ముతారు. యేసు అని పిలువబడే ఒక తెలివైన వ్యక్తి ఉండేవాడు. అతని ప్రవర్తన చాలా మంచిది. అతను ఒక మంచి గురువుగా, బోధకునిగా పేరు పొందాడు. యూదులు మరియు అనేక మంది ప్రాంతాల వారు అతనికి శిష్యులుగా మారారు. రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యేసుక్రీస్తు వారిని సిలువ వేయమని, ఆయనను సిలువ మీద చంపేయాలని ఆజ్ఞాపించాడు. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు అని, ఆయన శిష్యులు కూడా ఈ విషయాన్ని ప్రకటించేవారని, అనేక మంది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యత్వాన్ని విడిచిపెట్టకుండా తర్వాత రోజుల్లో ఇంకా ఆయన బోధనలు యందు నడుచుకునే వారని, ముఖ్యంగా ఆయన సజీవుడు, తిరిగి లేచాడని, ఆయన లేచిన దానిని బట్టే ఆయన మెస్సయ అయ్యి ఉండవచ్చునని ప్రవక్తలు రాసిన విధముగానే తన జీవితంలో కూడా జరిగిందని ఆయన రాసిన ఒక స్క్రిప్టును 1970వ సంవత్సరంలో అరబిక్ వెర్షన్ కనుగొనబడింది. ఈ వెర్షన్లో క్రైస్తవులకు అనుకూలంగా ఏ ఒక్క పదము కూడా లేదు, కానీ యేసుక్రీస్తు వారిని గూర్చి మాత్రం ఇతడు ప్రస్తావించాడు. జోసెఫస్ యూదుల చరిత్రకారుడు, ఇతడు క్రైస్తవుడు కానే కాదు. చరిత్రకారుడైనటువంటి పాలల్ మేయర్ గారు కూడా ఇతని రచనా శైలిని చూసి క్లియర్గా ఇతను ఒక యూదుల మతానికి చెందినటువంటి చరిత్రకారుడని నిర్ధారించాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబును గూర్చి, అతని మరణమును గూర్చి కూడా జోసెఫస్ తన రచనలో రాసుకున్నాడు. ఈ విషయం నేను మునుపటి వీడియోలో కూడా చెప్పడం జరిగింది. అంటే జోసెఫస్ యేసుక్రీస్తు వారి చరిత్రలో ఉన్నాడు అని, పిలాతు అతన్ని సిలువ వేయించాడు అని, అనేక మంది యేసుక్రీస్తు వారికి శిష్యులు అయ్యారు అని, ఆయన మరణించి తిరిగి లేచారు అని, అనేక మందికి కనబడ్డారు అని ఆయన తన రచనలో స్పష్టంగా రాసుకున్నాడు. 10వ చరిత్రకారుడు క్రీస్తు శకం 116వ సంవత్సరానికి చెందిన టాసిటస్ అనే చరిత్రకారుడు. ఇతడు ఒక రోమా చరిత్రకారుడు. ఇతడు 2 ప్రధానమైనటువంటి రచనలను చేశాడు. వాటిలో మొదటిది హిస్టరీస్. ఇందులో క్రీస్తు శకం 69 నుంచి 96 మధ్య రోమా సామ్రాజ్యానికి సంబంధించిన విషయాలను రాశాడు. 2వది అన్నల్స్. ఇందులో 14 నుండి 68 సంవత్సరాల మధ్య కాలంలో రోమా సామ్రాజ్య కాలంలో జరిగినటువంటి విషయాలను ప్రస్తావించాడు. రోమా సామ్రాజ్యం కాలిపోవడానికి నీరో చక్రవర్తి కారణమని, దాని నీరో చక్రవర్తి ఒప్పుకోలేదు అని అతడు రాశాడు. అనేక మంది క్రీస్తునబడినటువంటి ఒకరిని వెంబడించారని, వారిని క్రైస్తవులని పిలిచారని, ఆ పరిపాలనలోనే పొంతి పిలాతు చేతిలో యేసుక్రీస్తు అనబడినటువంటి ఆయన ఘోరమైనటువంటి మరణశిక్షను అనుభవించాడు అని అతడు తన రచనల్లో రాశాడు. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న అనేక మంది క్రైస్తవులను నీరో చక్రవర్తి హింసించాడని, బాధ పెట్టాడని తన రచనల్లో రాశాడు. కన్క్లూజన్. పైన చెప్పబడినటువంటి చరిత్రకారులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి చరిత్రను తమ తమ రచనలో, తమ తమ శైలిలో రాశారు. అంత మాత్రమే కాకుండా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ఉనికిలో ఉన్నారని వారందరూ కూడా ధృవీకరించారు. మన దగ్గర కృత నిబంధన బైబిల్ లేకపోయినా బైబిలేతర రచయితలు కూడా యేసుక్రీస్తు వారి చరిత్రలో ఉన్నారని వారు చెప్పిన మాటలను బట్టి కూడా మనము నమ్మవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయాలను మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు ఒక పేదకన్యకు జన్మించారని, అతని తండ్రి వడ్రంగి అని చూసాం. 2, అతను ఒక బోధకుడు అని, అతనికి చాలా మంది శిష్యులు ఉన్నారని, ఇతని బోధలు ఇతరులను ఎంతో ప్రభావితం చేశాయని తెలుసుకున్నాం. 3, యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి బోధలు చేశారని, ఆయన అద్భుతాలను, స్వస్థతలను కూడా చేశారని తెలియజేశారు. 4, యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మిక వేత్త అని, ధర్మబద్ధమైనటువంటి బోధలు ఎన్నో చేశాడని తెలుసుకున్నాం. 5, యేసుక్రీస్తు వారు దేవుడని కూడా ప్రస్తావించారు. 6, చివరికి పరిపాలనలో పొంతి పిలాతో అతనికి సిలువ శిక్ష విధించాడని కూడా తెలుసుకున్నాం. 7, ఆయన మరణించిన సమయంలో భూకంపము, కటిక చీకటి కలిగాయని చరిత్రలో రాసుకున్నారు. 8, యేసుక్రీస్తు వారి శిష్యులు అతన్ని వెంబడించినటువంటి అనేక మంది ఆయన మృతుల్లో నుండి లేచి అందరికీ కనిపించారని, అతని చేతులకు గాయాలు కూడా ఉన్నాయని వారు తెలియజేశారు. 9, ఆ కాలంలో అనేక మంది యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఆరాధించారని చెప్పబడింది. 10, యేసుక్రీస్తు వారి మీద ఉన్నటువంటి విశ్వాసము యూదుల్లో కలవరాన్ని కలిగించిందని, ఇది యూదులు రోమా పట్టణం విడిచిపెట్టడానికి క్లౌడియా చక్రవర్తి వెళ్ళిపోమనడానికి కారణమైందని కూడా మనం చూసాం. నిజానికి యేసుక్రీస్తు వారు ఎంత ప్రసిద్ధి చెందారు అంటే, 1వ శతాబ్ద కాలంలో సుమారుగా 7 చక్రవర్తులు ఆయనను గూర్చినటువంటి సాక్ష్యముగా, ఆయనను గూర్చి తెలిసినటువంటి వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు 1వ శతాబ్ద కాలంలో జీవించిన ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అందుకే ఆయన కాలానికి ఒక ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మనం చూస్తాం. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటి మాటలు ఆ ప్రధానమైనటువంటి యేసుక్రీస్తు వారిని బట్టే ఈ రోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఎంత గొప్పవారో మనము దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
మరి ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోను లైక్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోను మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి ప్రభు యొక్క పనిలో పాలిభాగస్థలుగా అవ్వండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మరలా కలుసుకుందాము.